ఎస్ఆర్ 7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. దేశానికి ఆదర్శం జగనన్న విద్యా పథకాలు, ఆంగ్ల ఉపాధ్యాయులు జాకిర్ హుస్సేన్. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన విద్యా పథకాలపై ఆంగ్ల ఉపాధ్యాయులు జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలలో ఎప్పుడూ చూడని గొప్ప విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టిన ఖ్యాతి ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని, పేద పిల్లలకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు వాళ్లకు అని, వాళ్లకు మనము అందించే ఆస్తి విద్యనే అని ఆయన అనేక సమావేశాలలో చెప్పుకుంటూ వచ్చారని, అందుకు ఆయన చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పేద పిల్లల భవిష్యత్తు బాగుపడటం కోసం విద్యను ప్రోత్సహిస్తూ అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఏటా 15,000 రూపాయలు తల్లుల ఖాతాలలో వేయడం జరుగుతోందని, గతంలో చంద్రబాబు నాయుడు 1,778 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెడితే ఆ బకాయిలను కూడా చెల్లించి అదనంగా 15,000 కోట్ల రూపాయల వ్యయంతో విద్యా దీవెన, వసతి దీవెన మరియు విదేశీ విద్యా దీవెన వంటి పథకాలకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ అందిస్తున్నారని తెలియజేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం బడులను నిర్లక్ష్యం చేస్తే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా 16,000 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్, విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో టాబ్లెట్, గోరుముద్ద, విద్యా కానుక ఇస్తున్నారని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ సుజాతమ్మ, ఆంగ్లోపాధ్యాయులు జాకిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంఠరావుపేట జెడ్పీ హైస్కూల్లో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విద్య పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎన్నో పథకాలు, అమ్మ ఒడి అని, విద్యా కానుకని, విదేశీ విద్య అని ఇలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విద్యను ప్రోత్సహిస్తూ మరి జీవన విధానంలో మెరుగు తేవడం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యకు సంబంధించి పథకాలు ఎంతమటుకు ఫలితాలను ఇస్తున్నాయి అనేది ఒక సమాచారాన్ని మన జెడ్పీ హైస్కూల్ మరి ప్రధాన ఉపాధ్యాయుల ఓకే ఇంగ్లీషు ఉపాధ్యాయులు గారిని అడిగి సమాచారాన్ని తీసుకున్నాం. ఓకే, నమస్తే సార్. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి విద్యా పరంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎంత మటుకు ప్రజలకు ఫలితాలను ఇస్తున్నాయి అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్. సార్, నా పేరు జాకిర్ హుస్సేన్ సార్. ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నేను. జెడ్పీహెచ్ఎస్ నీలకంఠరావుపేట రామాపురం మండలం అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్నాను సార్. మనకు ఈ రాష్ట్ర చరిత్రలో విద్యా సంస్కరణలు అనేటివి ఏ ప్రభుత్వంలోనూ ఇటువంటి సంస్కరణలు లేవు సార్. మొట్టమొదటిగా నేను 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను యాజ్ ఎ టీచర్గా. గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టిన ఖ్యాతి మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికే దక్కిందని చెప్పుకోవచ్చు. మనము అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన పేద పిల్లలను, వాళ్ళకు ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, వాళ్లకు మనం అందించే ఆస్తి ఏమిటంటే ఆ విద్యనే అని ఆయన అనేక సభల్లో చెప్పుకుంటూ వచ్చారు. అందుకు ఆయన చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లలకు, పేద పిల్లలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అందులో భాగంగా గతంలో అయితే పాఠశాలలకు గదులు సక్రంగా లేనివి, మరుగుదొడ్లు లేనివి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు లేనటువంటి పుస్తకాలు లేవు పిల్లలకు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుమారు 45,000 పాఠశాలలకు నాడు నేడు అనే కార్యక్రమాన్ని చేపట్టి 3 దశల్లో మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే 1,00,000,000 రూపాయలు ఖర్చు పెట్టి అదనపు తరగతి గదులు అయితేనేమి, మరుగుదొడ్లు నిర్మించడంలో అయితేనేమి, అదేవిధంగా పిల్లలకు వాళ్లకు ఐఎఫ్పి ప్యానల్స్ అయితేనేమి, స్మార్ట్ టీవీస్ అయితేనేమి, డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు మనం కేవలం పుస్తకాలు చూసి చదువుకునే వాళ్ళం, బ్లాక్ బోర్డుల పైన చాక్ పిస్తూ రాసుకునే వాళ్ళము. ఇప్పుడు ఐఎఫ్పి ప్యానల్స్ అని పెట్టడం వల్ల పిల్లలకు సరళతరం అయిపోయింది ఈ యొక్క ఎడ్యుకేషన్ స్వీకరించడంలో అయితేనేమి. ఉపాధ్యాయులకు కూడా చాలా సులభంగా బోధించేందుకు ఆస్కారం ఉంది సార్ ఈ ఐఎఫ్పి ప్యానల్స్ అనేటివి. అదేవిధంగా పిల్లలకు ఈ ట్యాబ్స్ అనేది 8వ తరగతి నుంచి పిల్లలకు అందిస్తున్నారు. ఈ ట్యాబ్లు చాలా శ్రేయస్కరంగా ఉన్నాయి పిల్లలకు. ఈ బైజూస్ వారు ఏం చేశారంటే పిల్లలకు అందులో
ఈ పాఠ్యాంశాలను ముందుగానే అక్కడ లోడ్ చేసేసి వాళ్ళకు నేర్చుకోమనే అవకాశం కల్పించడం జరిగింది. ఉపాధ్యాయులు ఒక చక్కటి సహకారంతో, వాళ్ళు బైజూ సహకారంతో ఇంగ్లీష్ విద్యను వారు నేర్చుకుంటున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే పాఠశాలలో సంస్కరణలో భాగంగా ఇంగ్లీష్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది యాజ్ ఎ మీడియం. అట్ ద సేమ్ టైం తెలుగుని ఏమి మనకు నిర్లక్ష్యం చేయడం లేదు, తెలుగు యాజ్ అ లాంగ్వేజ్గా మనకు కొనసాగుతూ ఉంది. ఇంగ్లీష్ భాష అనేది, ఇంగ్లీష్ మీడియం అనేది మనకు 1వ తరగతి నుంచి మనకు ఇంగ్లీష్ మీడియం అనేది ఉంది సార్ మనకు. అదేవిధంగా పిల్లలకు ఇక్కడ మనం పాఠశాలలో తీసుకున్నట్టయితే జగనన్న విద్యా కానుక అని అనేక మనకు పిల్లలకు అందిస్తడం జరుగుతుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, అదేవిధంగా బ్యాగ్ అయితేనేమి, షూస్ అయితేనేమి, అవి అందించడం జరుగుతుంది పిల్లలకు. వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, పేద పిల్లల వాళ్ళు. ఈ విద్యా కానుకలో వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, డ్రెస్ కానీ ఎంత మటు క్వాలిటీ ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయి సార్. నాణ్యతతో కూడినటువంటి బ్యాగులు అయితేనేమి, అవన్నీ అందిస్తున్నారు, షూస్ అన్ని అందిస్తున్నారు. మా పిల్లలు ఒక చక్కగా వేసుకొని వస్తున్నారు రోజు పాఠశాలకు. అదేవిధంగా మనకు పిల్లలు పేద పిల్లల ఉద్దేశంతో జగనన్న పోరు ముద్ద అని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో మనకు నేను చూశాను గత 20 ఏళ్ళుగా పైనగా కేవలము వైట్ రైస్, పప్పు తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు రోజుకు ఒక వెరైటీ వాళ్ళకు, ఒకరోజు చిత్రాన్నం, ఒకరోజు తర్వాత కలర్ రైస్ అయితే నేను ఒకరోజు, ఇటువంటి రకరకాలు 6 రోజులకు 6 రకాల వెరైటీస్ వాళ్ళకు జగనన్న గోరుముద్ద రూపంలో వాళ్ళు తింటున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలలో చాలా రుచికరంగా తింటున్నారు. వాళ్ళు ఇళ్లలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తింటున్నారు. ప్రతిరోజు వాళ్ళకు ఎగ్ ఎక్సెప్ట్ సాటర్డే, అదేవిధంగా చిక్కి, అదేవిధంగా రాగి జావా ఇలాంటివి పిల్లలకు పౌష్టికమైనటువంటి ఆహారం అందిస్తున్నాము వాళ్ళకు. ఇవన్నీ చాలా పిల్లల పైన ఖర్చు పెట్టడం అంటే కనుక మనకు వాళ్ళకు మన దేశ సంపదను పెంపొందించడమే అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంతో మన యొక్క ముఖ్యమంత్రి యొక్క ఆలోచన కూడా అంతే. విదేశీ విద్య ఎందుకు అందిస్తున్నాము అంటే విదేశాల్లో ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు భారతీయులే. అందులో భారతీయులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ తెలుగు ప్రాంతాల వాళ్ళు ఈ యొక్క జపాన్ భాష అయితేనేమి, జర్మన్ భాష అయితేనేమి ప్రవేశపెట్టాలనే ఆశ, ఇంటర్నేషనల్ బాకాలేరియట్ అనేది ప్రవేశపెట్టినందుకు కృషి చేస్తున్నారు. ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ నుంచి దఫాదఫాలుగా అది 10 ఏళ్ళలో అమలవుతుందని చెప్తున్నారు వాళ్ళు. పిల్లలకు ఇంగ్లీష్లో టోఫెల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ సంవత్సరమే. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చాలా మటుకు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ పైన ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. నేను కూడా అందులో ఒక లబ్ధిదారునిగా చెప్పుకోవచ్చు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమోషన్లు ఇచ్చారో అందులో రూపంగా నాకు ఈరోజు నేను ఈ పాఠశాలలో ఉన్నాను. ప్రైమరీ స్కూల్లో అంటే ఆ సారు చెప్పుకుంటే భిక్షగా చెప్పుకోవచ్చు మనము ప్రమోషన్లో. కాబట్టి ఇంగ్లీష్ టీచర్గా నేను పనిచేస్తున్నాను సార్. సో నాడు నేడు రూపంలో అయితేనేమి, జగన్న విద్యా కానుక అయితేనేమి, అదేవిధంగా అమ్మఒడి అనేది పేద పిల్లలకు వాళ్లకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. వాళ్లకు అమ్మఒడితో తల్లిదండ్రుల యొక్క సమస్యలు ఏదైనా ఉంటాయన్నా, వాళ్ళకు ఆర్థిక సమస్యలు, ఆర్థిక భారం కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకి అమ్మఒడి అనేది ప్రతి సంవత్సరం వాళ్ళకు అందుతూనే ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సంస్కరణలు, విద్యా సంస్కరణలు అనేటివి సార్. అమ్మఒడి కొంతమంది దాన్ని ఒక